సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు నిజాలు అబద్ధాలు అన్న మాటని పక్కన పెడితే ఇండస్ట్రీ టాక్స్ సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు రకరకాలుగా వైరల్ అవుతూ ఉంటాయి అలా ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది మరి ఇంతకి ఆ విషయం ఏంటయ్యా అంటే అదేదో కాదు త్వరలో మెగా ఫ్యామిలీ కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠికి సంబంధించింది లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు ఇక ఈ మధ్య కాలంలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మెగా ఫ్యామిలీలో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే నవంబర్ లో తమ పెళ్లి జరగనున్నది పైగా డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారు ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా ఇలాంటి నేపథ్యంలో తన పెళ్లికి సంబంధించి ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందట లావణ్య త్రిపాఠి అదేంటయ్యా అంటే ఇక పెళ్లి తర్వాత తాను ఒప్పుకునే సినిమాలు కేవలం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు అని ఏమాత్రం గ్లామరస్ కానీ ఎక్స్పోజింగ్ గా ఉండే పాత్రలు చేయకూడదు అని నిర్ణయించుకుందట అంతేకాకుండా ఇప్పటికే తమిళ్లోనూ మరి హిందీలోనూ తను ఒప్పుకున్న వెబ్ సిరీస్ పైగా స్కైలాబ్ మూవీ మేకర్స్లో ఒప్పుకున్న సినిమాని కూడా ఆ మూవీ మేకర్స్ని పిలిచి మూవీ చెయ్యను అని చెప్పేసిందట దానికి కారణం ఆ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు చాలా ఉండడం పైగా రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువగా ఉండడంతో పెళ్లి చేసుకోబోతున్న తాను ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి సీన్స్లో నటించకపోవడమే నయం అని నిర్ణయించుకుందట ఇక తన మెగా ఫ్యామిలీ కోడలు అవ్వడంతో మెగా ఫ్యామిలీకి ఉన్న లెగసీని తాను కూడా ముందుకు తీసుకువెళ్లాలని ఫ్యామిలీకి సంబంధించిన కోడలు అవ్వడంతో ఇక సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తాను ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుందట ఇక ఇదే విషయాన్ని తన కాబోయే భర్త హీరో అయిన వరుణ్ తేజ్ కి తెలియడం అంతేకాకుండా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లావణ్య త్రిపాఠి తీసుకునే ఈ నిర్ణయానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట హీరోయిన్గా సినీ కెరియర్ని వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ హీరోయిన్గా పెళ్లి తర్వాత మనకున్న పరిధుల్లో ఎలాంటి పాత్రలు చేస్తే మనకి మంచి గుర్తింపు వస్తుందో ఆ పాత్రలు చేయడంలో ఎలాంటి తప్పు లేదు అని కూడా చెప్పడం జరిగిందట అదండి అసలు సంగతి మొత్తానికి మెగా ఫ్యామిలీకి ఊహించని షాక్ ఇచ్చింది మన లావణ్య త్రిపాఠి తాను తీసుకున్న నిర్ణయం ద్వారా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి